ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఫలితం శక్తి కటాక్షం. శ్రీ కనకదుర్గమ్మ దివ్య దరహాస రూపాన్ని మనోనేత్రంతో చూస్తూ, అమ్మా అనుగ్రహించు, నీ అనుగ్రహంతో కార్యం సఫలమైతే నీ కొండకు వచ్చి మొక్కు తీర్చుకుంటాం అని ప్రార్థించాను. నమ్మని నాస్తికులు అతి అనుకోవచ్చు, కానీ ఈ వయసులో లేనిది ఉన్నట్టుగా చెప్పి పొందే ప్రయోజనం ఏముంటుంది? శ్రీ కనకదుర్గమ్మ కటాక్షం, కృతజ్ఞత కానుక, 1,08,000 రూపాయలు. నమస్కారం. మీతో మాట్లాడి 1 నెల దాటింది. వ్యక్తిగతమైన పనుల వల్ల వీడియోలు చేయలేకపోయాను, అన్యథా భావించకండి. ఇక నుండి 2-3 రోజులకు 1 వీడియోను అందివ్వడానికి ప్రయత్నిస్తాను. అంతా భగవత్ కృప. ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఫలితం శక్తి కటాక్షం. మా దంపతులం 20-21 జనవరి 11 నుండి జూన్ 27 మధ్యాహ్నం వరకు ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో ఉన్నాం. జూన్ 26 ఉదయం వేళ ఇంద్రకీలాద్రికి వెళ్ళి శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో 2 గంటలు గడిపాం. గర్భగుడి వాకిలి ముందు నిలుచుని శ్రీచక్ర సహిత శ్రీ కనకదుర్గాదేవిని కనులారా తిలకించాం. విజయవాడకు మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో అనుకుంటూ అమ్మవారి అపురూప దర్శనం కలకాలం మదిలో నిలవాలని అలా చూస్తూనే ఉన్నాం. దేవి దరహాస వదన ఆశీర్వాదం అందుకున్నాం. విజయవాడలోని ఒక పని మీద 5.5 మాసాలు అక్కడ ఉండాల్సి వచ్చింది. శ్రీ కనకదుర్గాదేవి అనుగ్రహంతో సమస్య పరిష్కారమైంది. మా కృతజ్ఞతగా దేవాలయ నిత్యాన్నదాన పథకానికి 1,08,000 రూపాయల నగదును ఇవ్వడానికి దంపతులం కొండ మీదకు వెళ్ళాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ అభినందనగా ఈ వీడియోకు 1 లైక్ పంపండి. ఒకవేళ మీరు దైవం డిజిటల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద సబ్స్క్రైబ్ ఎరుపు అక్షరాలపై క్లిక్ చేయండి. ఇది పూర్తిగా ఉచితం. ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి. మా దంపతుల సొంత ఊరు విజయవాడ. బాల్యం, చదువు, వివాహం అక్కడే సాగింది. 2 కుటుంబాల పెద్దలు ప్రకాశం జిల్లా పల్లెవాసులు. అక్కడి కరువు కాటకాలకు బతకలేక విజయవాడకు వలస వచ్చి స్థిరపడ్డారు. నా ఉద్యోగరీత్యా 1990 నుండి హైదరాబాదులో ఉంటున్నాం. మా పిల్లల చదువులు, పెళ్లిళ్ళు ఇక్కడే జరిగాయి. అయితే మా కుటుంబం కష్టార్జితంతో సంపాదించిన ఆస్తులు మాత్రం విజయవాడలో ఉండేవి. కన్నతల్లి కాలధర్మం చెందాక తరచూ విజయవాడ వెళ్ళి వాటి నిర్వహణ చూడటం నా వయసుకు మించిన భారంగా మారింది. ఒకటొకటి అమ్మడం ఆరంభించాం. చివరకు 1 విక్రయం మిగిలిపోయింది. మలేషియాలో ఉంటున్న కుమారుని దగ్గరకు 20-20 జనవరి నెలాఖరున వెళ్ళి 15 ఫిబ్రవరి హైదరాబాదు వచ్చాం. విజయవాడకు వెళ్ళాలి అనుకుంటూ ఉండగా 3వ వారంలో కరోనా లాక్డౌన్ మా ప్రయాణానికి బ్రేక్ వేసింది. COVID-19 నిబంధనల కారణంగా 2020లో విజయవాడను చూడలేకపోయాం. గతంలో ఎప్పుడు విజయవాడ వెళ్ళినా 10 రోజుల్లో తిరిగి వచ్చేవాళ్ళం. ఈ దఫా మాత్రం ఏకంగా 5.5 మాసాలు ఉండాల్సి వచ్చింది. కారణం ఆస్తి విక్రయ ప్రయత్నం. ఇప్పుడు నా వయసు 6 పూర్తి. ఆరోగ్యంగా తిరుగుతున్నప్పుడే శక్తికి మించిన పనులు తగ్గించుకోవడం శరీరానికి మంచిదని పెద్దల మాట. కరోనా ప్రతికూల వాతావరణంలో 10 ప్రయాణం చేయడం క్షేమం కాదన్నది వైద్యుల సలహా. విజయవాడలోని ఆస్తి అమ్మిన తర్వాతే హైదరాబాద్ వెళ్లాలని మా దంపతులం ఒక నిర్ణయానికి వచ్చాం. మా ప్రయత్నం మే నెల వరకు ఫలించలేదు. స్థిరాస్తి వ్యాపారం సవ్యంగా సాగని కరోనా కాలం కూడా ఒక కారణం కావచ్చు. ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చేమో అని మదనపడ్డాం. జీవితంలో సంక్లిష్ట పరిస్థితులను అనేక సార్లు ఎదుర్కొన్నాం. ఏం చేయాలో పాలుపోని సంకట స్థితిలో దైవం అనుగ్రహం కోసం ప్రార్థించేవాళ్ళం. మా కులదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి.
ఆరాధ్య దైవం విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి జూన్ మొదటి వారంలో ఒకరోజు ఉదయం 7 గంటల వేళలో మేము ఉన్న మంగళగిరి అపార్ట్మెంట్ ఫ్లాట్ పడమర దిక్కు బాల్కానీలో నిల్చొని ఉత్తర దిక్కు వైపు తిరిగాను. అభిముఖంగా కృష్ణానది అవతల విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గాదేవి భక్తిపూర్వకంగా కళ్ళు మూసుకున్నాను. త్రిశక్తి స్వరూపిణి శ్రీ కనకదుర్గమ్మ దివ్య ధరాస రూపాన్ని మనోనేత్రంతో దర్శించాను. 2 చేతులెత్తి ప్రార్థించాను, అమ్మా అనుగ్రహించు, ఇక్కడకు వచ్చి 5 నెలలైంది, పని పూర్తయితేనే హైదరాబాదుకు వెళ్ళాలనుకున్నాం. తల్లి, మా సమస్య నీకు తెలియనిది కాదు, పరిష్కారం చూపి ఆశీర్వదించు అని ఏడుకున్నాను. నీ కటాక్షంతో కార్యం సఫలమైతే మా దంపతులం నీ కొండకు వచ్చి మొక్కు తీర్చుకుంటాం అని మనసులోని అభిష్టాన్ని వ్యక్తం చేశాను. శరణాగతి బలంగా ఉండాలి, దైవాన్ని ఆశ్రయించినప్పుడు నీవు తప్ప మరో మార్గం లేదు అని గట్టిగా చెప్పుకోవాలి. బంగారు తల్లి దుర్గమ్మ చరణాలు పట్టుకుని ఆర్తితో అడిగాను. నా కోరికను మన్నించి ప్రశాంతతను ప్రసాదించమని అర్థించాను. పరిపూర్ణ విశ్వాసంతో చేసే ప్రార్థన తప్పక ఫలిస్తుందని నా గత అనుభవాలు గుర్తు చేశాయి. అమ్మవారికి మొక్కుకున్న వారం రోజులకు ఆస్తి విక్రయ ఒప్పందం జరిగింది. ఆ తర్వాత 10 రోజుల్లోనే ఒప్పందం అమలు పూర్తయింది. ఈ మాట వినగానే అవునా అని మీకు అనిపించవచ్చు. అంతకు మించిన సంభ్రమాచర్యాలకు మేము కూడా లోనయ్యాం. ఇటువంటి అనుభూతులు శ్రీ కనకదుర్గాదేవి భక్తులకు అనేకం. నమ్మని నాస్తికులు అతి అనుకోవచ్చు, కానీ ఈ వయసులో లేనిది ఉన్నట్టుగా చెప్పి పొందే ప్రయోజనం ఏముంటుంది? బెజవాడ దుర్గాదేవి సాక్షిగా మా అనుభూతిని, అమ్మవారి అనుగ్రహాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేశాను. దైవాన్ని నమ్ముకున్న వారికి లాభమే తప్ప నష్టం ఉండదు. ఎప్పుడైనా ఫలితం అందడం కొద్దిగా ఆలస్యం కావచ్చేమో గాని వరప్రసాదం తథ్యం. విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి సన్నిధికి మా దంపతులం జూన్ 26 ఉదయం వేళ చేరుకున్నాం. ఘాట్ రోడ్డు గుండా వెళ్ళాం కనుక అమ్మవారి సన్నిధికి ముందు శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించాం. అక్కడ నుండి దేవాలయ కార్యనిర్వహణాధికారిని జాయింట్ కమిషనర్ శ్రీమతి దర్భముళ్ళ భ్రమరాంబ గారి ఛాంబర్కు వెళ్ళాం. దేవాలయ నిత్యాన్నదాన పథకానికి మా కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి పేరు మీద 1,08,000 రూపాయల విరాళాన్ని అందజేసి అమ్మవారి మొక్కు తీర్చుకున్నాం. శ్రీ కనకదుర్గాదేవి ప్రత్యేక దర్శనం, అర్చకుల అధికారిక ఆశీర్వచనం లభించింది. ఈ భాగ్యాన్ని ప్రసాదించిన శ్రీ రాజరాజేశ్వరికి శతకోటి వందనాలు. దైవాన్ని మనస, వాచ కర్మనానమ్మే భక్తులకు తప్పక మేలు కలుగుతుంది. ఏదైనా సమస్య ముడివేడక ఇబ్బంది పడేవారు భక్తితో శ్రీ కనకదుర్గమ్మను నమ్ముకుంటే శుభ ఫలితం పొందుతారని చెప్పడానికి ఈ సంఘటన స్ఫూర్తిగా నిలుస్తుందని వివరించాను. విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి ఆలయం కార్యనిర్వహణ అధికారిని శ్రీమతి దర్భముళ్ళ భ్రమరాంబ గారికి అన్నదానం కార్యక్రమం నిమిత్తం 1,08,000 రూపాయల నగదుని మా డొనేషన్ కింద మా కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి పేరు మీద అమ్మవారికి సమర్పించవలసిందిగా నగదును అందజేస్తున్నాం మా దంపతులు. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ అభినందనగా ఈ వీడియోకు ఒక లైక్ పంపండి. ఇప్పటి వరకు మీరు దైవం డిజిటల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద సబ్స్క్రైబ్ ఎరుపు అక్షరాలపై క్లిక్ చేయండి. ఇది పూర్తిగా ఉచితం. ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన కార్యనిర్వహణాధికార బాధ్యతలను శ్రీమతి దర్భముళ్ళ భ్రమరాంబ గారు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో స్వీకరించారు. శ్రీ భ్రమరాంబ గారు ప్రభుత్వ దేవాదాయ శాఖలో జాయింట్ కమిషనర్ హోదా అధికారిని. దేవాలయంలో పరిచయమైన కొద్ది నిమిషాలకే ఆమె మాటల్లోని ధార్మికత, సంప్రదాయం గౌరవాన్ని పెంచాయి. సౌమ్యురాలు భక్తులకు తగిన గౌరవాన్ని ఇచ్చే
ఉత్తమ అధికారిని అనిపించింది. అమ్మవారి సన్నిధికి వచ్చిన మా ఉద్దేశాన్ని అనుభూతిని అర్థం చేసుకున్న శ్రీమతి భ్రమరాంబ గారు దుర్గమ్మ సేవా ప్రతినిధిగా ఆదరించడం ఆనందదాయకం. ఈ సందర్భంగా శ్రీమతి దర్భమల్ల భ్రమరాంబ గారితో సాగిన ప్రత్యేక సంభాషణను రికార్డ్ చేశాను. ఆ విశేషాల్లోకి వెళదాం. భ్రమరాంబ గారు, ఇప్పుడు అమ్మవారి ఆలయానికి భక్తులు రాక ఎలా ఉంది చెప్పండి. భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు, కొంచెం యథాతథ స్థితి కొనసాగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి సార్. కరోనా సమయంలో భక్తులు ఎవరు కూడా పూజలు చేయించుకోలేదు, దర్శనానికి రాలేదు, ఉండీలు ఏమైనా కానుకలు అయ్యాలంటే అవకాశం లేదు అనుకున్న భక్తులకి దేవస్థానం తరపు నుంచి మన గవర్నమెంట్ వారు ఈ ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఈ ఆన్లైన్ పూజలు అవుతాయండి, అవి వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో మనం పరోక్షంగా వాళ్ళ గోతనామాలు అవి కూడా పెట్టి ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఆ లింకులు కూడా వాళ్ళకి బిఫోర్గా పంపిస్తారు. వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు సెల్ ఫోన్ ద్వారా కానీ లేదా అంటే మన సిస్టమ్ ఏదైనా ఉన్నట్లయితే సిస్టమ్ ద్వారా కానీ వారు ఇంటి దేవత నుంచే చూసుకోవచ్చండి. కానుకలు కూడా హీఉండి ద్వారా కానుకలు వాళ్ళు డ్రాప్ చేసుకోవచ్చు. ఈ డొనేషన్స్ ద్వారా అన్నదానాన్ని కూడా వాళ్ళు వేయొచ్చండి. ఆ అవకాశాన్ని గవర్నమెంట్ మనకి కల్పించారు భక్తులకు అందరికీ కూడాను. అమ్మవారి టెంపుల్కి గతంలో 2 సార్లు నాకు వేస్తారని చెప్పేసి ఆ ఉత్తర్వులు రావడం జరిగిందండి. ఇప్పుడు అనుకోకుండా ఈ అమ్మవారి నా సన్నిధానానికి మళ్ళీ నాకు సడన్గా బదిలీ చేశారు. ఇక్కడికి వచ్చి అమ్మవారికి సేవ చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అమ్మవారి దగ్గర సేవ చేయాలంటే చాలా చాలా ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. నేను అనుకోకుండా నాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించింది ఆ అమ్మవారి అని భావిస్తున్నాను. గతంలో శ్రీకాళహస్తిలో యువగా పనిచేశాను. అక్కడ శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనమ్మ అయినట్లయితే ఇక్కడ నాకు దుర్గా మల్లేశ్వరులు ఇద్దరు కూడా సాక్షాత్కరించారని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించారని చెప్పేసి భావిస్తాను సార్. నేను ఇక్కడికి వచ్చి గత 8వ తేదీన ఇక్కడికి వచ్చాను సార్. టెంపుల్కి నేను యువగా చేయకపోయినా సరే గతంలో ఫెస్టివల్స్కి రావడం చేయడం ఇదంతా తెలుసా. ఇక్కడ ఎలాగా ఉంది అడ్మినిస్ట్రేషన్ అన్న పరిస్థితులు కూడా నాకు ఐడియా ఉంది. దాన్ని పరిశీలించి ఒక కొలికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. మనకి అవకాశం ఉన్నా సరే మనకి ఫస్ట్ మనం భక్తులకే ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను భక్తులకే ఎక్కువ ఇస్తాను. వారు సాటిస్ఫై అయినట్లయితే నేను సాటిస్ఫై అయినట్టుగా ఫీల్ అవుతాను సార్. మీరు వైదిక సంప్రదాయం నుంచి వచ్చారు కదా, మీ పూర్వీకులు అంటే మీ నాన్నగారు, మీ తాతగారు సంప్రదాయం? మా నాన్నగారు కూడా దర్భమల్ల సుబ్బారావు గారండి, మా అమ్మగారేమో అన్నపూర్ణ. వాళ్ళిద్దరికీ 4వ సంతానాన్ని నేను, 4 అక్కచెల్లెళ్ళమే. మా నాన్నగారు కానివ్వండి, మా అమ్మగారు కానివ్వండి, ఒక సాంప్రదాయ దృక్పథంతోనే మేము మొదటి నుంచి కూడా మా ఇంట్లో ఉంది. మా తాతగారు అవనివ్వండి, ఇటు మా తల్లిగారి వైపు కానీ తండ్రి గారి వైపు కూడా అంతా కూడా ఒక సాంప్రదాయబద్ధమైన దీంట్లోంచి మేము వచ్చాము సార్. ఆ యొక్క సాంప్రదాయాన్ని ఈ రోజుకి మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నామండి. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో మా నాన్నగారు 1982లో జాబ్ చేస్తూ కాలం చేయడం జరిగిందండి. సడన్ గా కారుణ్య నియామకం క్రింద నేను ఉద్యోగంలో 82లో జాయిన్ అయ్యాను. సుమారు 38 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నది. అది ప్రజెంట్ ఉన్నటువంటి ఈ క్యాడర్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక శ్రీశైలం తప్ప అన్ని మేజర్ టెంపుల్స్ చేయడం జరిగింది. కనకమాలక్ష్మి విశాఖపట్నం టెంపుల్ కూడా 5 ఇయర్స్ చేశాను. సింహాచలం కానివ్వండి, అన్నవరం, ద్వారకా, తిరుమల, ఇప్పుడు విజయవాడ, అలాగే శ్రీకాళహస్తి, కాణిపాకం తదితర దేవాలయాలన్నీ కూడా మేజర్ టెంపుల్స్ అన్నీ కూడా చేయడం జరిగిందండి. శివునాగ్య లేనిదే చీమైన కుట్టదని మన సామెత ఉంది. పదవులు కానివ్వండి, ఈవో పోస్టులు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అందులో దేవాలయాల్లో పర్టికులర్గా ఈ పోస్టులు అయితే దేవుడి తాలూకా ఆశీర్వచనం లేకుండా మనకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఈ విజయవాడ వచ్చాను అంటే మాత్రం అమ్మవారు స్వామి ఇద్దరు యొక్క దయవల్ల నేను ఇక్కడికి వచ్చానని భావిస్తున్నాను. గవర్నమెంట్ వారు 70 కోట్లు శాంక్షన్ చేశారండి ఆలయ అభివృద్ధికి. నేను వచ్చేసరికే శాంక్షన్ ఉంది. ఆల్రెడీ దానికి ఒక మాస్టర్ ప్లాన్ ను రూపొందించాము. ఇక్కడ భక్తులకు కావాల్సినటువంటి ప్రసాద హాల్ కానివ్వండి, లేకపోతే ప్రసాదాల పోట్లు కానివ్వండి, ఇంకా
ఆ కళ్యాణ మండపం కానివ్వండి, ఇలాంటివన్నింటినీ కూడా దాంట్లో మేము పొందుపరచడం జరిగింది. భక్తులకు కావాల్సింది తలనీలాలు కూడా, సరైన తలనీలాలు చేసుకోవడానికి ఒక బిల్డింగ్ అంటూ కూడా ఇక్కడ ఇంకా లేదు. ఎందుకంటే ఇక్కడ స్థలాభావం చాలా ఉంది. ఈ టెంపుల్కి ఏ విధంగా చేయాలనే దాని మీద పై అధికారులందరితో కూడా చర్చించి, వారు మినిస్టర్ గారు కానివ్వండి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాణిమోహన్ గారు, కమిషనర్ గారు, అందరూ కూడా ఈ యొక్క మాస్టర్ ప్లాన్ మీద చర్చించి గత ఈ నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల మాకు అప్రూవల్స్ రావడం జరుగుతుంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఇవన్నీ కూడా మేము ప్రారంభించి పనులు చేయడం జరుగుతున్నది. ఈ ప్రభుత్వం తరఫున ఈ ఆలయాల పునర్నిర్మాణం కానీ, లేకపోతే దేవాలయాల అభివృద్ధి కానీ, అర్చకుల అభివృద్ధి కానీ, వారి భాగం గురించి కానీ అందుతున్న ప్రోత్సాహం ఎలా ఉంది, మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడైతే పర్వాలేదు సార్, ఇక్కడ ఇబ్బంది లేదు. అక్కడ దేవాలయాలకు కొన్ని ఏవైతే శంకుస్థాపనలు చేశారో అవన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ సీజెఫ్ నిధుల నుంచి మనకి అమౌంట్స్ శాంక్షన్ చేశారు. అర్చకులకు కానివ్వండి, దేవాలయ సిబ్బందికి కానీ, మనకి ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో కూడా అందరికీ మనం జీతాలు ఇచ్చే పరిస్థితుల్లోనే ఉన్నాము. జీతాలు ఇచ్చేస్తున్నాం, ఎవరికి ఆపడం అనేది జరగలేదు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ కరోనా మహమ్మారి రాకుండా ఉండాలని కూడా అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ మొదట్లో వచ్చింది కరోనా అర్చకులకి, కొంతమందికి వచ్చింది, 10 మందికి అలా వచ్చిందండి. కథ టీవీలోని దాంట్లో చాలా హెవీగా చూపించారు, దేవాలయంలో ఇంతమందికి వచ్చిందని, అదైతే కరెక్ట్ కాదు. కానీ ఆ తర్వాత అమ్మవారికి మేము ప్రార్థించడంతో మాకు ఎవరికి కూడా లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి కూడా ఏ కరోనా ప్రాబ్లమ్స్ లేవు. అన్నీ ఎక్కడ ఏమి కూడా మానలేదండి. అన్ని కార్యక్రమాలు కూడా అమ్మవారికి జరగాల్సినవన్నీ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఏం జరగాలో అవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే భక్తులకు కూడా ఈ పరోక్ష సేవల్ని పెట్టడం వల్ల అవి కూడా మనకి 10 పరోక్ష సేవలు భక్తులు బుక్ చేసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ వారి గోత్రనామాలతో పూజలు చేసి వారికి లింకులు పంపిస్తున్నామండి. కాబట్టి అంతా కూడా బాగానే జరుగుతుందండి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. చాలా బాగుందండి, ఆన్లైన్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇప్పుడు మాకు నియర్లీ 1400కి పైగా ఈ ఆన్లైన్ సేవల్లో భక్తులు పాల్గొన్నారు. అలాగే మాకు 47 లక్షల 50 లక్షల వరకు మాకు ఆన్లైన్ సేవల ద్వారా ఈ అన్నదానం అయితే ఏంటి, మామూలు జనరల్ డొనేషన్స్ అయితే ఏంటి, పరోక్ష సేవలు, మళ్ళీ హీ ఉండి ఈ వీటన్నిటి ద్వారా కూడా 50 లక్షల వరకు మాకు గత 15వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా రావడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా స్పందిస్తున్నారు. ఇంకా విస్తృతంగా ప్రచారం కూడా చేసినట్లయితే, రాలేని వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే వారికి అందరికీ కూడా ఈ ఆన్లైన్ సేవలు చాలా బాగుంటాయని చెప్పేసి మేము భావిస్తున్నాం సార్. మీకు కూడా మన నమస్కారాలు తెలియజేస్తున్నానండి. శ్రీ కనకదుర్గాదేవి దర్శనం అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచనంతో పాటు అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి ఆలయం అమ్మవారి కుడివైపున మండపంలో ఉన్నాము. ఇక్కడ ప్రధాన అర్చకులు శ్రీ బలివాడ శంకర శాండిలే గారు ఉన్నారు. వీరు అమ్మవారికి ప్రత్యేకంగా విరాళాలు అందజేసిన భక్తులందరికీ కూడా ఆశీర్వచనం అందజేస్తుంటారు ఈ మండపంలో. మీరు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు స్వామి? 47 శ్రీ కనకదుర్గాదేవి ఆలయం ప్రధాన అర్చకుడు శ్రీ బలివాడ శంకర శాండిలే గారు ఆశీర్వచన మంత్రం పఠిస్తున్నారు. వారి మంత్ర పఠనాన్ని స్వీకరిద్దాం. ్రహ్మరాయురాయుర్భవ ధాన్యం ధనం వసూ వసూత్ర లాభం సత సంవత్సరమాయుర్స్సంకల్పసిద్ధిరస్సు దుర్గా భవాని అనుగ్రహ గడాక్ష సిద్ధిరస్సు పునర్దర్శన యోగ్యతా ప్రాప్తి ఆయుష్మాన్ కృష్ణగాన్యాసిద్ధిరస్ పునర్దర్శన యోగ్యతా ప్రాప్తి. శంకర శాండిలే గారు అమ్మవారి ఆశీర్వచన మంత్రం చదువుతున్నారు కదా, ఈ ఆశీర్వచన బలం ఏ విధంగా ఉంటుంది,
భక్తులకు అది ఏ విధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారి ప్రభావం జీవన శైలి మీద ఉంటుందనేది చెప్పండి. ఏ దేవత దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మనకు ఉండేటువంటి గ్రహస్థితి అనుకూలించకపోవడం చేత మనం భగవంతుని నమ్ముకొని భగవంతుడి దగ్గరికి వచ్చి ఆ గ్రహస్థితి పోవాలని చెప్పి అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ఎవరినైనా సరే మనం దర్శనానికి వస్తాం. ఆ దర్శనానికి వచ్చినప్పుడు శతం జీవ శరథో వర్ధమాన ఇచ్చవి నిగమో భవతి శతమిది శతం దీర్ఘమాయు అష్టైశ్వర్య ప్రాప్తిస్తూ గుణోభీష్ట సంకల్ప సిద్ధులని ఆశీర్వదిస్తూ అంటే 100 సంవత్సరాలు జీవించాలని అలాగే అష్టైశ్వర్య పొందగాలని ఎటువంటి అవయోగాలు లేకుండా శుభంగా ఉండాలని పుత్రపౌత్ర అభివృద్ధి చెందాలని ఈ ఆశీర్వేదం చేస్తాం. దీనివల్ల ఏంటంటే వారికి ఉండేటువంటి దృష్టి దోషాలన్నీ పోయి ఈ అక్షతలు అనేవి చాలా పవిత్రమైనటువంటి ఏంటి వాటితో పసుపు కలిగినటువంటి ఈ అక్షతలు శిరస్సును అలంకరించడం ఏంటంటే మనకు ఉండేటువంటి దోషాలన్నీ పోయి నేను శుభం ఏర్పడుతుంది. ఆశీర్వచనం యొక్క విశేషమైనటువంటిది అది. అందరూ కూడా ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఈ ఆశీర్వచన మండపంలో అమ్మవారిని దర్శించిన తర్వాత ఇక్కడ ఆశీర్వచనం చేయడం అనేది జరుగుతుంది. అమ్మవారికి నిత్యం కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఉంటుంది. ఆ కళ్యాణం చేసినటువంటి అక్షతలు తలంబ్రాలు ఆ తలంబ్రాలను ఇక్కడ అక్షంతలుగా అందరికీ ఆశీర్వదిస్తాం. సంతోషం అండి. మేము అక్కడ ఉన్న సమయంలోనే ప్రముఖ సినీ నటి అర్చన గారు అమ్మవారిని దర్శించి ఆశీర్వచన మండపానికి వచ్చారు. ప్రధాన అర్చకులు పరిచయం చేశారు. శ్రీ అక్కినేని నాగార్జున గారు హీరోగా, శ్రీ కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో రూపొందిన శ్రీ రామదాసు చిత్రంలో సీత పాత్రను అర్చన గారు పోషించి ప్రేక్షకుల ఆదర అభిమానాలు పొందారు. హైదరాబాదులో ఉంటున్న అర్చన గారు ఒక షోరూం ప్రారంభోత్సవానికి విజయవాడ వచ్చినట్లు చెప్పారు. తరచూ వస్తుంటే రామవారి ఆలయానికి అమ్మవారి భక్తురాలు వచ్చారా? వెరీ గుడ్. తెర పేరు మీ ఒరిజినల్ పేరు ఒకటేనా? ఏమింది అర్చనా? ఒరిజినల్ నేమ్ ఏంటి? అర్చన అర్చన శాస్త్రి. అర్చననే వచ్చింది కదా. నిద్ర లేవగానే ఉదయం వేళ త్వరగా నిద్ర లేవాలి. సూర్యోదయానికి గంటన్నర ముందే మంచం మీద నుంచి లేవడం ఆరోగ్యానికి మంచిది. కళ్ళు తెరుస్తూనే 2 అరచేతుల మీదకు దృష్టిని సారించాలి. రోజంతా చేతులతోనే పనులు చేసుకోవాలి కనుక ముందుగా కరదర్శనం మంచిది. చేతులను చూస్తూ ఇష్టదైవ ప్రార్థన చేసుకోవచ్చు. మనం ఏ స్వరంతో గాలి పీలుస్తున్నామో అటువైపుగా కాలును ముందుగా భూమి మీద ఆనించాలి. ముక్కుతో పీల్చే గాలిని స్వరం అంటారు. నాసిక కుడివైపు రంధ్రంతో పీల్చే గాలి సూర్యస్వరం. ఇది సాక్షాత్తు శివరూపం. ముక్కు ఎడమవైపు రంధ్రంతో పీల్చే గాలిని చంద్రస్వరం అంటారు. ఇది దేవీ స్వరూపం. చంద్రస్వరంతో గాలి పీల్చుతుంటే ఎడమ కాలును లేదా సూర్యస్వరంతో శ్వాస తీసుకుంటే కుడి కాలును ముందుగా భూమి మీద ఆంచాలి. నేల మీద నిల్చున్న వెంటనే తూర్పు దిక్కు వైపుకు చూడటం శుభప్రదం. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.